యువా శక్తి మనది యువా గణం రెండో కలిసాయి రెండో కలిసిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లు తొందరలో వస్తున్నా మీ దగ్గరికి కొత్త పాలసీ తీసుకొస్తాను మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సమానమైన ప్యాకేజీ మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి ఇస్తానని హామీ ఇస్తున్నా ఏం చేయాలో చేసి చూపిస్తారని మా ఆటో డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క పేదవాళ్ళందరికీ 4000 రూపాయల పింఛను మీ ఇంటికి మొదటి తారీఖున ఆంక్షలు లేకుండా పంపించే బాధ్యత నాది ఏప్రిల్ నుంచే ఇస్తా మనం గవర్నమెంట్ వచ్చేది జూన్ 4వ తారీఖు పైన కానీ ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి 4000 రూపాయలు పింఛను ఇచ్చే బాధ్యత మాదని వృద్ధులకి వితంతులకి అందరూ తెలియజేస్తున్నా అందుకే కేంద్రం కూడా గరీబ్ అనే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేశారు అది కూడా కంటిన్యూ అవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలు మీరు చూస్తే ఏది ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో వేసుకుని ఒక స్టిక్కర్ వేసుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను 5000 రూపాయలు ఆండోర్యం 10000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని వాలంటీర్లు కూడా చెప్పాను ఇవన్నీ చేద్దాం ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసి ఎందుకు టైం కూడా తక్కువ ఉంది ఈరోజు ఒక విషయం మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు మన వరకు మొత్తం పాయకరా పెట్టి ఊట్ చేశాడు ఏమి మిగలలేదు మిగిలిందా అని అడుగుతున్నా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడు పారాచూట్ వేసుకొని వచ్చాడు ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చాడు అక్కడ ఎమ్మెల్యే అక్కడ చెత్త ఇక్కడ బంగారం ఇక్కడ చెత్త ఎక్కడ పోయిందో నాకే తెలియదు అయితే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ ఇక్కడ ఇవి కాకుండా నక్కపల్లిలో ఏపీఐఏసి 8000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు నేనున్నప్పుడు ఇప్పుడు హామీ ఇస్తున్నా పరిశ్రమలు తీసుకొస్తా పెట్రో కెమికల్ కారిడార్ కూడా ఆ రోజు ప్రణాళికలు తయారు చేశాం అవన్నీ తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ పిల్లలు ఎక్కడికో పోవక్కర్లేదు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితిలో ఈ భూమిలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది ఇప్పుడే రమేష్ గారు చెప్పారు హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ఒక హబ్గా తయారు చేస్తాం దానికి కూడా ముందుకు పోతాం 150 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం అప్పట్లోనే ఈ పనులని పూర్తి చేయడం జరిగింది కానీ దాన్ని పూర్తి చేయకుండా మిగిలిన పనులు పెండింగ్ పెట్టారు మళ్ళీ డబ్బులు ఇచ్చి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా 18 గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు ఇబ్బందులు ఉన్నాయి మినీ హార్బర్ కావాలి రెసిడెన్స్ స్కూల్ కావాలి ఎన్ఏఓబి కూడా నిర్వాసన సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కారం చేస్తాం ఇంకో పక్క పాయకరాపేట మండలంలో అంబేద్కర్ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా నిరుపయోగంగా ఉంది రాబోయే రోజుల్లో దీన్ని కూడా బాగా డెవలప్ చేసి కళ్యాణ మండపం ఎన్ని ఏర్పాటు చేస్తాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ని డివోషనల్ హబ్గా తయారు చేయాలన్నారు అది కూడా చేస్తాం వరాహ నది పైన గ్రోయన్స్ అభివృద్ధి చేయమన్నారు అది కూడా చేస్తాను ఏటి కొప్పాక తాండవ షుగర్ ఫ్యాక్టరీల హామీలు నిలబెట్టుకోలేదు తప్పకుండా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఆదుకుంటాం ఇక్కడ ఇప్పుడే తమలపాకులతో
పెద్ద గార్లెండ్ తయారు చేసి నాకు స్వాగతం పలికారు. తమలపాకుల పరిశ్రమ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఒక సమర్థుడు సీఎం రమేష్, నేను ఎరిగిన వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేస్తాడు, ఢిల్లీ తెలిసిన వ్యక్తి. అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే 5 ఏళ్ళు పడుతుంది. రమేష్కు 12 సంవత్సరాల అనుభవం ఉంది, కేంద్ర నాయకులతో సంబంధం ఉంది, కేంద్ర పార్టీ అభ్యర్థి కూడా రమేష్, ఎన్డీఏ అభ్యర్థి రమేష్. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని అడుగుతున్నా. రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ కలిస్తే పవన్ కళ్యాణ్ శక్తి కూడా అందరం కలిసి ముందుకు పోతే, ముగ్గురం కలిసిన తర్వాత ఈ ఫౌరే వేరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గానికి అనకాపల్లికి సరైన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వెనుకబడిన నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి, పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి. అటు పార్లమెంట్కి రమేష్ ఉండాలి, పాయకారావుపేట అసెంబ్లీకి తగిన అభ్యర్థిని అనిత. ఏం తమ్ముళ్ళు అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆశీర్వదిస్తాం, అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని ఒక సంకల్పం చేసి ముందుకు సాగాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. చాలు ఇక నీకు మాకు చెల్లు. తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే